ట్రూ రైట్ గణేష్ లుకింగ్ దిస్ ఇన్ ద ఫ్యూచర్ క్రెడిట్ కార్డ్ నేనే కదా కట్టేది హెల్ప్లెస్ సిచ్యువేషన్ నేను ఏదైనా చేయగలుగుతానా చేయలేను డే వన్ గని We are a hugging, kissing, loving family. Yay! That's me, Amma. No, no. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మీ సాజ మాదిరి ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో యాక్చువల్గా ఈ మంత్ నేను చేయబోయే వీడియోస్ అన్నీ కూడా కొద్దిగా కపుల్ రిలేటెడ్గా ఉంటాయి. అండ్ లాస్ట్ వీడియోలో మీరు కరెక్ట్గా గెస్ చేశారు, ఎస్ అండి, మా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవ్వబోతుంది ఈ మంత్ ఎండింగ్. సో 10 ఇయర్స్ ఆఫ్ నాట్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ బికాస్ వీ వర్ ఫ్రెండ్స్ బిఫోర్, సో అది కూడా కలిపితే చాలా చాలా ఇయర్స్ అయిపోయింది. బట్ ఏదైనా స్పెషల్గా చేద్దాము, స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాము అని అయితే నేను ప్లాన్ చేశాను. మమ్మీ దగ్గర ఎన్ని మంచి మంచి శారీస్ ఉంటాయో, లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు మమ్మీ శారీస్ యూజ్ చేసి ఒక్క 3-4 పట్లంగాస్, ఫ్రాక్స్ అంటే ఇద్దరికి మ్యాచింగ్ మ్యాచింగ్ కుట్టించాను. సో అదే మమ్మీ మళ్ళీ ఇంకొక 20 శారీస్ పెడతానంట అందు పక్కన. కానీ మళ్ళీ మమ్మీ కానీ అత్తయ్య కానీ ఎవరైతే వస్తారో వాళ్ళ చేత నేను ఎలా కుట్టించుకుంటానో, ఎలా తెప్పించుకుంటానో ఇంకా అయితే ఏమీ తెలియదు. ఎనీవేస్, నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం, థమ్స్ అప్ ఇవ్వటం అసలు మర్చిపోకండి. బాయ్ శ్రీనిక, బాయ్ చెప్పు. బాయ్. ఫోన్ ఓపెన్ చేసి న్యూస్ చూసినా, లేకపోతే ఇండియాలో సమ్టైమ్స్ ఎవరితో అయినా మాట్లాడినా, ఇట్స్ వెరీ 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 సాడ్ కదా. మనం ఒక న్యూస్ చూసి ఒక పర్టికులర్ ఫ్యామిలీకి ఇలా అయింది, ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఇలా ఎఫెక్ట్ అయ్యారు హెల్త్ పరైనా. అంటే కోవిడ్ రిలేటెడ్ గురించి అని చెప్పను, ఏదైనా సరే, ఏదైనా ఒకళ్ళు బాధగా ఒక సిచ్యువేషన్లో ఉంటే, సాడ్గా ఒక సిచ్యువేషన్లో ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది టు ఈవెన్ టేక్ దాట్, లైక్ ఆ పెయిన్ తీసుకోలేక నేను సమ్టైమ్స్ ఎస్కేప్ అయిపోయి వేరే చేస్తూ ఉంటాను. బికాస్ నాకు పెయిన్ వచ్చినా నేను తీసుకోలేను, వేరే వాళ్ళకి పెయిన్ వచ్చినా సరే చాలా భారంగా ఉంటుంది. దాని నుంచి ఎలా ఎస్కేప్ అయిపోవాలి, ఎలా ఏదైనా చేయాలి, ఎలా ఫోకస్ మార్చుకోవాలి అని ఆలోచిస్తాను. హెల్ప్లెస్ సిచ్యువేషన్, నేను ఏదైనా చేయగలుగుతానా చేయలేను, ఏం చేస్తే వాళ్ళు పెయిన్ తగ్గించగలుగుతాను తెలియదు. ఎవరైనా ఫ్యామిలీ ఏదైనా ఎఫెక్ట్ అవుతే మనం చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళ కోసం ప్రే చేసుకోవాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. అంతకు మించి ఓవర్గా ఆలోచించేసి స్ట్రెస్ అవుట్ అయిపోయి ఇన్ జనరల్గా లైక్ ఎనీ సిచ్యువేషన్, సో ట్రై టు లుక్ అట్ ద పాజిటివ్ సైడ్, ట్రై నాట్ టు టేక్ టూ మచ్ పెయిన్ బికాస్ సమ్ టైమ్ యూఆర్ లైక్ సో హెల్ప్లెస్. టేక్ కేర్ ఎవ్రీబడి, స్టే సేఫ్ అండ్ స్టే స్ట్రాంగ్. లంచ్ టైం అయిపోయింది. ఈ మధ్య నేను ఏమేమి తింటున్నానో మీల్ ప్లేట్స్ ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసుకుంటున్నాను, అక్కడ ఫాలో అవ్వకపోతే మీరు ఫాలో అవ్వండి. డైలీ నా వర్కౌట్స్ ప్లస్ వాట్ ఐ మీటింగ్ ఆల్సో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా అందులో నేను షేర్ చేసేవి చాలామంది కనుక మాకు ఈ రెసిపీ చెప్పండి అని అడిగితే అది నేను నా వీడియోస్లో షేర్ చేసుకుంటాను. మొన్న నేను ఈ సోయా చంక్స్ కర్రీ చూపించినప్పుడు చాలా మెసేజెస్ వచ్చేసినాయి, డిఫరెంట్ రెసిపీ, హెల్దీ రెసిపీ, లో కార్బ్ రెసిపీ అన్నీ ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనే షేర్ చేస్తున్నాను. సరే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా సోయా చంక్స్ ఒక 4-5 మినిట్స్ బాయిల్ చేసేసి పక్కన పెట్టేయండి. తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిరకాయలు, జింజర్, గార్లిక్ కూడా కావాలంటే మీరు వాడచ్చు, నేనైతే స్కిప్ చేశాను. బెల్ పెప్పర్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని, కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా,
ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది కాకుండా ఇంకొక మూడు ఇంగ్రీడియంట్స్ కూడా వేశాను. అదేంటంటే జస్ట్ ఆయిల్లో మీరు ఫెనల్ సీడ్స్ కానీ క్యూమిన్ సీడ్స్ కానీ వేసేసి కర్రీ లీవ్స్ వేసుకుని దాని తర్వాత ఆనియన్స్ వేసుకొని స్టీల్ ప్యాన్లో చేస్తే బాగా సిమ్లో పెట్టుకుని చేయాలి, లేకపోతే చాలా తొందరగా మాడిపోతుంది. నాకు సోయా చాంక్స్లో జీడిపప్పులు వేసుకుంటే చాలా చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే నేను పక్క ఎప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకుంటాను. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ ఇందులో వేసేసి ఒక్కసారి అది కూడా కొంచెం వేగిన తర్వాత, ఓ నేను ఆల్రెడీ జింజర్ వేసేసానండి ముందే, అండ్ టమాటోస్ కూడా వేసుకున్నాను. టమాటో కొంచెం మగ్గిన తర్వాత నేను చెప్పిన పొడులన్నీ కూడా ఇందులో వేసేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుని లాస్ట్లో సోయా చంక్స్లో వాటర్ ఏమీ ఉండకుండా వాటర్ అంతా కూడా తీసేసి ఇందులో వేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ సోయా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి కావాలంటే ఓన్లీ ఇదే తినొచ్చు అంటే ఒక మంచి బౌల్లో పెట్టుకుని యూ క్యాన్ హ్యావ్, ఆర్ యమ్మీగా రసం చేసుకుని దాని పక్కన నంచుకొని తిన్నా సరే చాలా చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా అన్నము పక్కన పాలకూర కూడా చేశాను ఆ రోజు, అది సోయా కర్రీ. అయితే దట్ వాస్ మై లంచ్. అయితే నా డెబిట్ కార్డ్ వాడదాం అమ్మాయి, మంత్ అంతా ఏమంటో ఇస్తా. Let's use debit card. Doing it for the sun, Srinika, why are you touching it? Keti? Keti? Because it's too big. Akka, akka tomdu kotla. Muttu pada? Muttu pada? Veshan. Veshan, na? Appa, mele diya. Ma, even if the sun goes down, that means the sun is still not moving. Sun is still staying in its spot. I know. Sun is moving. Sun, beautiful. Charlotte uptown areaలో almost ఒక 3 offices లో పనిచేశాను. అబౌ పక్క నుంచి సౌండ్ చాలా సౌండ్ వచ్చేసిందనమాట. నేను కొంచెంసేపు మాట్లాడాను కానీ మళ్ళీ అదంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంతకీ నన్ను కొంతమంది కాదు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేస్తారు, మీకు సెపరేట్ అకౌంట్ ఉంటుందా, జాయింట్ అకౌంట్ ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా నాకు చాలా వస్తాయండి. దాని మీద అయితే ఒక్క ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో, టాపిక్ వచ్చింది కాబట్టి. అదేంటంటే మనం బ్యాంక్ అకౌంట్ షేర్ చేసుకుంటే దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. నేను అది చెక్కింగ్ సేవింగ్ అకౌంట్ ఒక దాంట్లో పడిందనుకోండి ఎక్కువ హెడేక్ ఉండదన్నమాట, అన్నీ హ్యాపీగా అందులోనే చేసుకోవచ్చు. కానీ ఒక్క డౌన్ సైడ్ ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఫ్రీడము పోతుంది. అది అందరికీ జరుగుతుంది అని అయితే నేను చెప్పను, కొంతమందికి అయితే జరగచ్చు. అందుకనే పెళ్ళైన కొత్తలో ఆర్ యాక్చువల్గా పెళ్ళి కాకముందే మీరు దీని మీద ఒక కమిట్మెంట్కి వచ్చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ రెండు ఒక్కసారి మనం ఎవరైనా పెళ్లి చేసుకుంటే రెండు లైవ్సే కాకుండా రెండు ఫైనాన్షియల్ మైండ్ సెట్స్ కూడా కలుస్తాయండి. మీ పార్ట్నర్ యొక్క ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత హ్యాపీగా మీరు లైఫ్లో ఉండగలుగుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇండివిజువల్గా మీకు ఆ ఫ్రీడమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే ఓన్లీ మీరు ఉద్యోగం చేస్తే మీ డబ్బుల గురించి చెప్పట్లేదు, ఒకవేళ మీ పార్ట్నర్ మీకు మనీ ఇచ్చినా అంటే నెలకి ఇంత అని ఇచ్చినా సరే మీరు ఆ మనీని ఎంత జాగ్రత్తగా మంతంతా ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవింగ్ చేస్తున్నారు. సో ఆల్ ఆఫ్ దట్ అండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ద కీ ఏంటంటే ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండటం, పెళ్ళైన కొత్తలోనే చేయాలి అండ్ యాజ్ ద ఇయర్స్ గో బై కూడా చేస్తూ ఉండాలి. అది మాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిందైతే మీతోటి షేర్ చేసుకున్నాను. అండ్ బై ద వే ఇక్కడ మీరు చూసేదంతా షార్లెట్ అప్టౌను, ఇది మా షార్లెట్ అప్టౌను. ఎంతమంది అసలు నా సబ్స్క్రైబర్స్ షార్లెట్లో ఉంటారు, మీరు గనక షార్లెట్లో ఉండి ఆరి చుట్టుపక్కల ఎక్కడైనా ఉండి నా వీడియోస్ చూస్తున్నారంటే నాకు కింద కామెంట్ చేయండి, నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఎంతమంది ఉన్నారో చుట్టుపక్కల. గణేష్కి షార్లెట్ అప్టౌన్లో Room 112 రెస్టారెంట్ అంటే చాలా చాలా ఇష్టము. మీకు గుర్తుందో లేదో 2 ఇయర్స్ బ్యాక్ మా డేట్ వీడియో నేను ఒకసారి అక్కడ చేశాను.
నిజంగా చాలా చాలా అంటే 1 ఇయర్ అయిపోయింది, ఆర్ 1.5 ఇయర్ అయిపోయింది అక్కడికి వెళ్ళి. లాక్డౌన్ వల్ల కొన్ని రోజుల రెస్టారెంట్ మూసేశారు. సో ఫైనల్గా ఇప్పుడు కూడా మీరు చూసారంటే టేక్అవుట్సే అలౌ చేశారు. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. పెద్ద పెద్ద సర్ప్రైజెస్ కాదు, రోజు అంటే ఈ 30 డేస్లో ఎవ్రీడే గణేష్ని కొంచెం కొంచెం సర్ప్రైజ్ చేయాలి, ఏదైనా స్పెషల్గా చేయాలి అని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఇదేదో సడన్గా చేసింది కాదు, పెళ్ళి కాకముందు నుంచి కూడా నాకు ఇలా సర్ప్రైజెస్ ఇవ్వాలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట, ఎవరికైనా సరే, ఫ్రెండ్స్కి అయినా. అండ్ గణేష్కి అయితే ఇంకా అఫ్కోర్స్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని. సో అదే మళ్ళీ ఈ కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం, బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు లైఫ్లో ఏమవుతుందో కూడా తెలియదు, ఉన్న క్షణాలు ఉన్న డేస్ హ్యాపీగా గడపాలి, ఫుల్ మెమరీస్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనలతోనే ఉంటూ ఉంటాను నేను. సో యా, సో దట్స్ ఇట్. ఇప్పుడైతే గణేష్ మాటల్లోనే అడుగుదాము ఎలా అనిపించిందో గణేష్కి సర్ప్రైజ్. గణేష్ ఇస్ నాట్ యాక్చువల్గా కెమెరా ఫ్రెండ్లీ అండి. కెమెరా కనుక వచ్చిందంటే సమ్టైమ్స్ ఫ్రీజ్ అయిపోయి న్యాచురల్గా కూడా మాట్లాడ్డా అనమాట. ఊ అండ్ బై ద వే, మేము రేపు నేను గణేష్ లైవ్లోకి రాబోతున్నాం అండి, 12:30 ఈటీ అండ్ 9:30 ఐఎస్టి ఆన్ సాటర్డే మేమైతే లైవ్ వస్తాము. సో హోప్ టు సీ యూ ఆల్ దేర్. ఇప్పుడైతే గణేష్కి ఎలా అనిపించిందో అడుగుదాం. డే 1 గణి అంటే ఏంటమ్మా? సైలెన్స్ ఇస్ నాట్ ఎన్ ఆన్సర్. నో, అమేజింగ్ ఐడియా, యు రాక్ మధు. అమేజింగ్ ఐడియా, ఇది అంత అమేజింగ్ గా అనిపించింది నీకు ఐడియా? అసలు రాక రాక సడన్ గా రూమ్ 1 వెంట అది కూడా కూడా థాట్ ఆఫ్ ఇట్. అబ్బా, రియల్లీ సీరియస్లీ? యాక్చువల్గా ఎప్పుడు వచ్చాం లాస్ట్? ఇట్స్ బీన్ చాలా చాలా మంత్స్ కదా. మెనీ మంత్స్. కెమెరా పెట్టగానే గణేష్కి అలా అప్పుడప్పుడు అలా ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తాయి అనమాట. అదే కెమెరా లేకపోతే మంచిగా తెలుగులో చాలా బాగా చేసామో మధు, బాగుందమ్మా అలా అంటాడు. సో యా, హీస్ నాట్ దాట్ కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఎనీవేస్, షెజ్వాన్ అండ్ గార్లిక్ సాస్తో చేసిన స్టిర్ ఫ్రై వెజిటేబుల్స్ అండ్ అవకాడోస్తో చేసిన సూషీ అయితే తెచ్చుకుంటాం ఇప్పుడు ఇక్కడ. లైక్ చాలా బాగుంటుంది టేస్ట్, షార్లెట్లో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ గణేష్ కూడా ట్రై చేస్తున్నాడు అనమాట, ఈ మంత్ అంతా కొంచెం ఎక్కువ చిరాకు పడకుండా, పేషెన్స్ కోల్పోకుండా కొంచెం హ్యాపీగా ఉందాము అని. బికాస్ అంటే విత్ కిడ్స్ విత్ లాట్ ఆఫ్ దిస్ వర్క్ కదా, ఎప్పుడూ ఆనందంగా ఉంటాం ఉన్నది కదా, ఏవో కొట్టుకుంటూ ఉంటాము, సమ్టైమ్స్ చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, ఎవరు అరుసుకుంటాము. సో కొంచెం అవన్నీ తగ్గించుకుని కథగా కొంచెం మంచి మెమరీస్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాము. సో దట్స్ హౌ ద డే 1 వెంట అండి. మనం మేము వెకేషన్ ట్రిప్ కూడా వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి, శ్రీమంతం వీడియో రాబోతుంది. సో అన్నీ కూడా వస్తాయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పడుకునే ముందైతే పిల్లలిద్దరూ చేత ముందు స్టోరీ బుక్స్ చదివేసిన తర్వాత స్టోరీస్ చెప్పమంటారు అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. శ్రీనిక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ట్రై చేస్తుంది స్టోరీస్ చెప్పడం. మొన్న ఒక స్టోరీ షేర్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో, చెక్ చేయబోతే చెక్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ అండ్ రేపు లైవ్లోకి వస్తాను, రావటం అస్సలు మర్చిపోకండి. బాయ్.